వాట్సాప్. ఈ యాప్ లేని ఫోన్ అంటూ ఉండదు. దాదాపు ప్రతి ఒక్కరి ఫోన్లో కామన్గా ఉండే యాప్ వాట్సాప్. ఒకప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషికి ఏదైనా సమాచారం తెలియజేయాలంటే ఉత్తరాలు పంపించుకునేవారు. కానీ ఇప్పుడు వాట్సాప్లో ఒక టెక్స్ట్ మెసేజ్ పెడితే చాలు. కేవలం మెసేజెసే కాదు, ఫొటోస్, వీడియోస్, ఆడియోస్ కూడా షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్కి ప్రతి నెల 2 బిలియన్ కంటే ఎక్కువ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. అంటే దాదాపు ప్రపంచ జనాభాలో 25% మంది దీనిని యూజ్ చేస్తున్నారు. వాట్సాప్లో అసలు అడ్వర్టైజ్మెంట్స్ అనేవే రావు. పైగా వాట్సాప్ యూజ్ చేయడానికి అందరికీ కంప్లీట్గా ఫ్రీ. మరి వాట్సాప్కి డబ్బులు ఎలా వస్తాయి, వాట్సాప్ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వాట్సాప్ని 2009లో బ్రెయిన్ యాక్టోన్ మరియు జాన్కోమ్ స్థాపించారు. ఒకప్పుడు వీరు జాబ్ కోసం ఫేస్బుక్కి అప్లై చేస్తే ఫేస్బుక్ రిజెక్ట్ చేసింది. అటువంటిది 2014లో ఫేస్బుక్కే వాట్సాప్ని $19 బిలియన్లకి కొనింది. అసలు జాన్కోమ్ గారికి వాట్సాప్ అనే ఐడియా ఎలా వచ్చిందంటే, ఇతను రోజు జిమ్కి వెళ్ళి వ్యాయామం చేస్తున్న సమయంలో ఇతనికి తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా కాల్స్ వచ్చేవి. ఇతను వ్యాయామం చేస్తుండడంతో ఈ కాల్స్ని లిఫ్ట్ చేయలేకపోయేవారు. ఇతను జిమ్ చేస్తున్న విషయం ఇతని ఫ్రెండ్స్కి తెలిస్తే వారు అర్థం చేసుకుని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు కదా. కావున ప్రజల యొక్క స్టేటస్, అంటే వారు ప్రస్తుతం చేసే పని గురించి తెలిపే ఒక యాప్ని క్రియేట్ చేస్తే బాగుండు అనుకొని వాట్సాప్ని క్రియేట్ చేశారు. అంటే వాట్సాప్ మొదట్లో మెసేజింగ్ యాప్ కాదు, ప్రజలు ప్రస్తుతం చేస్తున్న పని యొక్క స్టేటస్ తెలిపే యాప్. తర్వాత ఇది మెల్లగా మెసేజింగ్ యాప్లాగా మారి బాగా సక్సెస్ఫుల్ అయ్యింది. అప్పట్లో ఫ్రీగా మెసేజ్ పంపుకునే యాప్స్లో వాట్సాప్ కాకుండా బ్లాక్బెర్రీ మెసెంజర్ అనే ఒకే ఒక యాప్ ఉండింది. కానీ ఈ యాప్ యూజ్ చేయాలంటే బ్లాక్బెర్రీ ఫోన్ ఖచ్చితంగా ఉండాలి. కానీ వాట్సాప్కి అలాంటి లిమిటేషన్స్ ఏమీ లేవు, పైగా పూర్తిగా ఫ్రీ. కావున అందరూ వాట్సాప్నే వినియోగించడంతో చాలా పాపులర్ అయ్యింది. వాట్సాప్ అనేది ఒక చిన్న టీం చేత చాలా సింపుల్గా డిజైన్ చేయబడింది. దీనికి ఎక్కువ యాడ్స్ ఇవ్వకుండానే, దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయకుండానే అప్పట్లో ఇది పాపులర్ అయిపోయింది. కానీ వాట్సాప్ వారికి అయిన ఖర్చులు ఏవంటే, ఎవరైనా ఒక కొత్త యూజర్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేయాలంటే వెరిఫికేషన్ కోడ్ సెండ్ చేయాలి. ఈ మెసేజెస్ సెండ్ చేయడానికి వాట్సాప్కి ఎక్కువ ఖర్చు అయ్యింది. వాట్సాప్ సక్సెస్ పొందడంతో ఎక్కువ కంపెనీలు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చాయి. అంటే వాట్సాప్ యొక్క షేర్స్ని కొన్నాయి. కానీ ఈ డబ్బు అంత ఎక్కువగా రాలేదు. కావున వాట్సాప్ తన యూజర్ల దగ్గర నుంచి సంవత్సరానికి $0.99, అంటే దాదాపు సంవత్సరానికి $1 చార్జ్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత వాట్సాప్ ఇమేజెస్ సెండ్ చేసుకునే ఫీచర్ వంటి కొత్త ఫీచర్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది. అందుకే అప్పట్లో $1 పర్ ఇయర్ ఫీజు ఉన్నా కానీ దీని గ్రోత్ ఆగలేదు. 2011లో వాట్సాప్ ప్లేస్టోర్లోనే టాప్ యాప్గా నిలిచింది. వాట్సాప్ ఫౌండర్ అయిన బ్రెయిన్ యాక్టోన్ గారు వాట్సాప్ విషయంలో ఒక సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేవారు. అదేమిటంటే, నో యాడ్స్, నో గేమ్స్, నో గిమ్మిక్స్. అంటే ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇందులో ప్రచురించకూడదు. ఎటువంటి అనవసరమైన ఎక్స్ట్రా అట్రాక్టివ్ ఫ్యూచర్స్, అంటే అనవసరమైన హై గ్రాఫిక్స్, యానిమేషన్ ఫ్యూచర్స్ ఇందులో ఉండకూడదు. వాట్సాప్ చాలా సింపుల్గా ఉండాలి అనే విషయాలను ఫాలో అయ్యేవారు. $1 పర్ ఇయర్ ఫీజు పెట్టినప్పటి నుంచి 3 ఏళ్ల తర్వాత వాట్సాప్ మంచి ప్రాఫిటబుల్ కంపెనీ అయ్యింది. దీంతో వాట్సాప్ని మరింత అభివృద్ధి పరిచారు. ఆ తర్వాత వాట్సాప్ తమ యూజర్ల యొక్క డేటాని తీసుకుని ప్రైవసీకి భంగం కలిగించదు అని వెల్లడించింది. మార్క్ జూకర్బర్గ్ గారు 2012 నుంచి ట్రై చేసి చివరికి 2014 ఫిబ్రవరిలో వాట్సాప్ని $19 బిలియన్లకు కొన్నారు. 2014 నాటికి వీచాట్, కిక్, లైన్, వైబర్ వంటి మెసేజింగ్ యాప్లు రావడంతో ఫేస్బుక్కి ఆల్రెడీ ఉన్న FB మెసేజింగ్ యాప్తో పాటు వాట్సాప్ని కొనేస్తే తమకు ఇంకా కాంపిటీషన్ ఉండదు అని భావించి మార్క్ జూకర్బర్గ్ గారు కొన్నారు. తరువాత 2016 జనవరిలో వాట్సాప్కి ఉన్న $1 పర్ ఇయర్ ఫీజుని తొలగించి వాట్సాప్ని మరలా ఫ్రీ యాప్గా మార్చారు. దీంతో వాట్సాప్ని యూజ్ చేసే వారి సంఖ్య మరింత పెరిగింది. తరువాత వాట్సాప్ బిజినెస్ కంపెనీస్తో పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవ్వడం ప్రారంభించింది. వాట్సాప్ని $19 బిలియన్లు పెట్టి కొనడంతో దానికి తగ్గ ఇన్కమ్ తిరిగి రావాలని, వాట్సాప్ని మరింత ప్రాఫిటబుల్గా మార్చడానికి మార్క్ జూకర్బర్గ్ గారు నిర్ణయించుకున్నారు. తరువాత ఫేస్బుక్ 2018లో వాట్సాప్ బిజినెస్ యాప్ని లాంచ్ చేసింది. ఇందులో బిజినెస్ పీపుల్ తమ సొంత బిజినెస్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో వెరిఫై అయిన బిజినెస్లు తమ బిజినెస్ ప్రొఫైల్కి తమ కంపెనీ వెబ్సైట్లని మరియు ఫేస్బుక్ పేజ్ని కూడా లింక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫేస్బుక్ వాట్సాప్కి మరియు ఫేస్బుక్ పేజ్లకి లింక్ కుదిర్చి ఫేస్బుక్ని బాగా ప్రమోట్ చేసుకున్నారు. వాట్సాప్కి వచ్చే ఇన్కమ్ సోర్స్ ఏమిటంటే బిజినెస్ API. API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇది వివిధ యాప్లు ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక మాధ్యమం వంటిది. ఉదాహరణకి మీరు గనుక ఒకవేళ ఊబర్లో ట్యాక్సీని బుక్ చేసేటప్పుడు గమనించినట్లయితే ఊబర్ మ్యాప్కి పైన గూగుల్ యొక్క వాటర్ మార్క్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ తమ సర్వీసెస్ని ఊబర్కి ప్రొవైడ్ చేస్తుంది. దీంతో ఊబర్ తమ యాప్పై గూగుల్ మ్యాప్స్ చూపించగలుగుతుంది. ఊబర్ని గూగుల్ క్రియేట్ చేయలేదు, కానీ గూగుల్ మ్యాప్స్ అనేది తమ API ఊబర్కి ప్రొవైడ్ చేస్తుంది. ఇదే విధంగా వాట్సాప్ అనేది తమ API అంటే ఆర్టిఫిషియల్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ని
బిజినెస్లకి ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ బిజినెస్లు తమ కస్టమర్తో వాట్సాప్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి కస్టమర్ల ప్రశ్నలకు ఆటోమేటిక్గా బదులు ఇవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ API యూజ్ చేసి వారు ఆటోమేటిక్గా బదులొచ్చేటట్లు చేయవచ్చు. అలాగే బిజినెస్లు షిప్పింగ్ కన్ఫర్మేషన్, అపాయింట్మెంట్ రిమైండర్స్ కూడా సెండ్ చేయవచ్చు. అంతేకాదు తమ కస్టమర్లకి ఈవెంట్ టికెట్స్ని కూడా అమ్మొచ్చు. ఒకవేళ బిజినెస్లు 24 గంటలలోపు రిప్లై ఇస్తే ఫ్రీగా మెసేజెస్ సెండ్ చేసుకోవచ్చు. కానీ 24 గంటల తర్వాత రిప్లై ఇవ్వాలనుకుంటే కొంత అమౌంట్ వాట్సాప్కి చెల్లించాలి. ఈ ఫీజు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ఇండియాలో ఫస్ట్ 2,50,000 మెసేజ్ సెండ్ చేసేంత వరకు 0.0038 యూరోస్ చెల్లించాలి. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 83 రూపాయలు. ఎయిర్లైన్ టికెట్స్, ట్రావెల్ టికెట్స్ మరియు మూవీ టికెట్స్కి సంబంధించిన కంపెనీలు అలాగే పెద్ద పెద్ద బ్యాంకులు ఈ వాట్సాప్ బిజినెస్ API యూజ్ చేస్తున్నాయి. ఈ కంపెనీలు ఏవంటే సింగపూర్ ఎయిర్లైన్స్, booking.com, ఊబర్, మేక్ మై ట్రిప్, నెట్ఫ్లిక్స్ మొదలైనవి. ఇక్కడితో ఫేస్బుక్ ఆగలేదు. వాట్సాప్ నుంచి మరింత డబ్బు సంపాదించడానికి మార్గాలను ఎంచుకుంది. అందుకే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ పేమెంట్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఇది ఇండియాలో వాట్సాప్ యూజ్ చేసేవారికి ఇంట్రొడ్యూస్ చేశారు. వాట్సాప్ పేలో ఒకరి నుంచి మరొకరు డబ్బుని సెండ్ చేసుకోవచ్చు. అంటే ఫోన్పే, గూగుల్ పే లాగన్నమాట. ఈ ఫ్యూచర్ ద్వారా ఫేస్బుక్ మరింత డబ్బుని సంపాదిస్తుంది. నార్మల్ వాట్సాప్ యూజర్ వాట్సాప్ పేని ఫ్రీగా యూజ్ చేయవచ్చు. కానీ బిజినెస్ కంపెనీలు ప్రతి ట్రాన్సాక్షన్కి 3.99% ఫ్లాట్ ఫీ చెల్లించాలి. 2020 నవంబర్లో ఇండియాలో వాట్సాప్ పేని లాంచ్ చేశారు. ఈ ఫ్యూచర్ బాగా పాపులర్ అవుతుందని ఫేస్బుక్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. కానీ మన భారతదేశంలో ఆల్రెడీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, అంటే UPI ఉంది. ఇది బిజినెస్ కంపెనీల నుంచి ఇంత ఎక్కువ కమిషన్ని చార్జ్ చేయదు. దీనివలన UPI యొక్క వాల్యూమ్లో వాట్సాప్ పే కేవలం 0.02% మాత్రమే రీచ్ అవుతుంది అని ఒక అంచనా. ఇప్పటి వరకు వాట్సాప్ పే యూజ్ చేసి 2.6 మిలియన్ ట్రాన్సాక్షన్లు పూర్తయ్యాయి. ఈ ట్రాన్సాక్షన్ల యొక్క విలువ ఎంత అంటే $1.04 బిలియన్. ఇది కాకుండా వాట్సాప్లో అడ్వర్టైజ్మెంట్లు ప్లే చేయాలి అన్న ఆలోచనలో ఫేస్బుక్ ఉంది. దీంతో ఫేస్బుక్ మరింత ఎక్కువ డబ్బుని సంపాదించవచ్చు. ఇంతకీ వాట్సాప్లో యాడ్స్ ఎక్కడ ప్లే చేయబోతున్నారో తెలుసా? వాట్సాప్లో రోజు స్టేటస్లు చూస్తాం కదా, ఆ స్టేటస్ సెక్షన్లో యాడ్స్ ప్లే అవుతాయి. అంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ చూసేటప్పుడు స్వైప్ చేస్తే మధ్యలో ఏ విధంగా అయితే యాడ్స్ ప్లే అవుతాయో అదేవిధంగా వాట్సాప్లో స్టేటస్లు చూసేటప్పుడు స్వైప్ చేస్తే మధ్యలో యాడ్స్ ప్లే అవుతాయి. ఫేస్బుక్ అనేది వాట్సాప్ ద్వారా ఎంత ఇన్కమ్ సంపాదిస్తుంది అనే దానిపై ఇంకా పూర్తి సమాచారం అందుబాటులో లేదు. వాట్సాప్ అనేది ఫేస్బుక్లో ఒక పార్ట్ మాత్రమే కావడంతో ఫేస్బుక్ ప్రత్యేకంగా వాట్సాప్ ఇన్కమ్కి మాత్రమే సంబంధించిన పూర్తి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. కానీ 2017లో ఫోర్బ్స్ వేసిన అంచనా ప్రకారం, అంటే వాట్సాప్కి 1.3 బిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్న సమయంలోనే వాట్సాప్ యొక్క ఒక యూజర్ వలన వాట్సాప్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అని అంచనా వేశారు. అది ఎంతంటే $4 నుంచి $12 లోపు ఉండొచ్చట. 2019లో కేవలం ఇండియాలోనే వాట్సాప్ మొత్తం 68.4 మిలియన్ రూపాయలు సంపాదించింది. కానీ వారి ప్రాఫిట్ మాత్రం 5.7 మిలియన్ రూపీస్. వాట్సాప్ యొక్క ఎంప్లాయీస్కి జీతాలు చెల్లించడం కొరకే దాదాపు 34.3 మిలియన్ రూపీస్ ఖర్చు చేశారు. వాట్సాప్ యొక్క బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి అలాగే లీగల్ ఫీజ్ మరియు ప్రొఫెషనల్ ఫీజ్ అన్నీ కలిపి 13 మిలియన్ రూపీస్ ఖర్చు అయ్యింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో వాట్సాప్కి 5 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. ఒక అంచనా ప్రకారం ఇండియాలో వాట్సాప్ బిజినెస్ యాప్ యూజ్ చేసే వారి సంఖ్య 1 మిలియన్ బిజినెస్ కంపెనీలు మరియు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ బిజినెస్ యాప్ని 5 మిలియన్ బిజినెస్ కంపెనీలు వినియోగిస్తున్నాయి. చాలా బిజినెస్లు వాట్సాప్ని తమ ప్రోడక్ట్స్ని మరియు సర్వీసెస్ అమ్మడం కోసం వినియోగిస్తుండడంతో వాట్సాప్ కామర్స్ అనేది రూపుదిద్దుకుంటోంది. ఇందులో చాలా బిజినెస్ కంపెనీలు తమ ప్రోడక్ట్స్ని అమ్ముకోవచ్చు. 2020 ఏప్రిల్లో ఫేస్బుక్ $5.7 బిలియన్ రిలయన్స్ వారి జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసింది. ఈ డీల్ తర్వాత రిలయన్స్ వారి ఈకామర్స్ ప్లాట్ఫామ్ అయినటువంటి జియోమార్ట్ తమ ట్రాన్సాక్షన్స్ చేయడానికి వాట్సాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. కావున వాట్సాప్ అనేది కొనడం మరియు అమ్మడానికి ప్లాట్ఫామ్గా మారింది. అలాగే పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. వాట్సాప్లో త్వరలోనే యాడ్స్ కూడా మీరు చూసే అవకాశం ఉంది. అంటే వాట్సాప్ యూజర్ల డేటా మొత్తం ఫేస్బుక్ దగ్గర ఉంది. దీన్ని యూజ్ చేసి కూడా ఫేస్బుక్ డబ్బు సంపాదిస్తోంది అని ఆరోపణలు ఉన్నాయి. వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూ కూడా జరిగింది. కానీ ఇది ఎంతవరకు నిజమని ఎవరికి తెలియదు. కేవలం ఒపీనియన్స్ మాత్రమే. మొత్తం మీదుగా ఇదే వాట్సాప్ యొక్క బిజినెస్ మోడల్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరియు కొత్త టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన తెలుగుపీడియా ఛానల్లోని వీడియోస్ని చూస్తూ ఉండండి, వింటూ ఉండండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.